అసలు రైతులే దాడి చేశారని అంటున్నారు, మీరే దాడి చేశారని. అది అమ్మా నేను వస్తాను రేపు డీజీపీ గారిని కలిసిన తర్వాత వారు సెక్యూరిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వస్తాను. మీ అందరినీ అక్కడ నేను దర్శిస్తాను. ఇప్పుడు మిమ్మల్ని నిర్బంధించారని తెలిసి అక్కడ సెక్యూరిటీని పెట్టి ఇక్కడ నన్ను నిలగాపారు, అక్కడ మిమ్మల్ని ఆపారని పోలీసులు పెట్టి తెలిసిన తర్వాత చూసారా ఇది ఎంత అవినీతి. ఈ రైతులు 38 కుటుంబాలు దళితులు, వారి జీవితాలు పోయి తిండి బట్ట లేక అంత నష్టమైతే వాళ్ళు నన్ను కలవలేదు, ఇప్పుడు వస్తుంటే ఆపడం అది చాలా. ఇది కేటీఆర్ పాలన, ఇది చాలా చాలా అసలు బుర్రను పనిచేస్తున్నారో లేదో తెలియదు. ఎంతకంటే ఇంకా పాపం ఇంకోటి ఉండదు. రైతుల కన్నీరు చూడండి. ఆ తల్లి నన్ను ఒక దేవుడిగా చూసుకొని మా దేవుడు వస్తున్నారని దేవుని బిడ్డలు ఎంత కన్నీరు కారుస్తుంటే నేను వెళ్తుంటే అటువల్ల మీకు ఎలా మేమొచ్చింది. ప్రజలు చూస్తున్నారు కదా మీ అవినీతిని. తప్పు ఇప్పుడైనా కేసీఆర్ కేటీఆర్ గారు మనసు మార్చాలా. ఆ ఎస్పీని అక్కడ డిఎస్పీని సిఐని సస్పెండ్ చేయాలి. రేపు 10:30కి డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, నేనే వెళ్ళి కలుస్తా. అసలు కేసీఆర్ గారు వచ్చి ఇలాంటి సమయంలో ఆయన మార్పు చెంది ఆ ఎస్పీ డిఎస్పీ సిఐని కలిస్తే ఇక్కడికి వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లేదంటే మీకే చెడ్డపేరు. ఇలాంటి దౌర్జన్య పాలన, ఇలాంటి గోండా పాలన మీరు పోలీసుల ద్వారా చేయిస్తే మీరు చేయిస్తున్నారని తెలిసిపోయింది కదా. కేటీఆర్ ఎస్పీతో మాట్లాడడం ప్రజలకు తెలిసిపోయింది కదా. ఇది వద్దు చూడండి వాళ్ళ కన్నీరు. ఇది మన శ్రీనివాస్ రెడ్డి ఇలా నువ్వు పిలిచి ఆయన నిన్న 1 గంటకు పిలిచారు, నేను 2 గంటలు బయలుదేరి మేము 14 మంది వెళ్ళాం 5 సెక్యూరిటీతో, 50 మంది పోలీసులు ఇటువైపు, 50 మందిని ఇంకొక రూట్లో, 50 మందిని. ఇది ప్రజాధనం వ్యర్థం చేయడం కాదా? పోలీసులు ఎందుకు ఇంత